తెలంగాణ కాంగ్రెస్ రథసార్దుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సీనియర్ నాయకులతో పాటు నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఎగరబోతుందని చెప్పి సీనియర్ నాయకులందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు ప్రస్తుతం కుకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నం నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగిరెడ్డి ఉన్నారు అయితే కుకట్పల్లి నియోజకవర్గంలో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి మొదటి నుంచి ఒక ఆరోపణ వినిపిస్తూ ఉంది అందులో ఎంతో కొంత వాస్తవం ఉంది అని చెప్పి ఆ పార్టీ కార్యకర్తలే చెప్తూ ఉన్నారు సరే రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏం జరగబోతుంది ఇకనైనా అందరూ ఒక తాటి మీదకు నడిచే పరిస్తుందా అనే అంశాలపై మనతో మాట్లాడేందుకు నాగిరెడ్డి గారు ఉన్నారు సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా మీకు శుభాకాంక్షలు ఒక ప్రశ్నించే గొంతుక యువనాయకుడు మీ పార్టీ రథసారథిగా బాధ్యతలు తీసుకున్నారు అసలు ఆ నియోజకవర్గంలో ప్రజలు కానివ్వండి కార్యకర్తలు ఏమనుకుంటున్నారు ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే మేము ఎప్పుడైతే ఆశించినమో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రథసారథిగా ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పి ఒక చిన్న పిల్లవాడి నుంచి పెద్ద మనిషి వరకు ప్రతి ఒక్కరూ ఆశించారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈసారి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా చాలా సంతోషకరమైన నిర్ణయం ప్రత్యేకంగా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మాణిక్యం ఠాకూర్ గారికి అలాగే కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు ఉన్నారో వాళ్ళు మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది మేము తెలంగాణ ఇచ్చినప్పుడు మోసపు కేసీఆర్ నమ్మి మోసపోయిందేమో అనికీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా వేరే నిర్ణయం తీసుకుంటుందేమో అని కొద్దిగా ఆందోళనకరంగా ఉండే కానీ కాంగ్రెస్ పార్టీ చాలా మంచి నిర్ణయం తీసుకున్నది రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప నాయకులు ఆయన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నియమించడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తతో పాటు కాంగ్రెస్ అభిమానులకు కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు చూసిన పెద్దలందరికీ ఇది కాంగ్రెస్ పార్టీ చాలా మంచి నిర్ణయం తీసుకుందా ఇది చాలా సంతోషం అని చెప్పి చెప్తున్నారు ఇది ఒక మంచి శుభ పరిణామంగా నేను భావిస్తాను సార్ నాగిరెడ్డి గారు కుకట్పల్లి నియోజకవర్గం విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది గతంలో పీజేఆర్ గారి సమయం నుంచి ఇప్పటికీ చాలామంది కాంగ్రెస్ పార్టీ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు కానీ నడిపించే నాయకుల్లో సమన్వయ లోపం ఉంది అని చెప్పి మొదటి నుంచి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ఏంటి రాబోయే రోజుల్లో అయినా అందరూ ఒక తాటి మీదకు వచ్చే పరిస్థితి సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా అసలు ఏం చెప్పదలుచుకున్నారు డిస్టర్బెన్స్లు ఉన్నాయా లేవా రెండు వేల తొమ్మిది వరకు పి జనార్దన్ రెడ్డి గారు హైదరాబాద్ కాన్ఫరెన్స్లో ఇది ఉండే జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన కనుసనలో ఎవరు పార్టీ గీత దాటి మాట్లాడడానికి ఎవరు సాహసం చేయకుండా ఏదైనా తప్పు చేస్తే కూడా అన్నున్నాడు భయ భయం ఉంటుండే ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్లో వడ్డేపల్లి నరసింహరావు గారికి ఇచ్చినప్పుడు మంచి క్యాడరే యాభై వేల చిల్లర ఓట్లు వచ్చినాయి ఆ శాతం ఇప్పుడు నరసింహరావు గారు చనిపోయిన తర్వాత పార్టీని పట్టించుకునే నాదుడు కరువై రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఏదైతే ఉందో అప్పుడు పీఆర్పి విలీనం చేసినామని చెప్పి పీఆర్పికి నుంచి వచ్చిన క్యాండిడేట్కు కార్పొరేటర్ టికెట్ ఇస్తే అది ఇరవై వేల పైచిల ఓట్లు వచ్చి ఆయన మళ్ళీ టీఆర్ అధికార పార్టీలో టీఆర్ఎస్ చేరడం జరిగింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో కూడా తెలుగుదేశంతో పొత్తుతో తెలుగుదేశం క్యా ఇవ్వడం జరిగింది ఆ రెండు సార్లు టికెట్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకపోవడంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ కొద్ది నిరుత్సాహపడిన మాట వాస్తవం కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు అయితే ఎంపీగా పోటీ చేశారు అప్పుడు దరిదాపులో మేము అధికార పార్టీకి మాకు ఒక కేవలం ఆరు వేల చిల్లర ఓట్ల వ్యత్యాసమే ఉండే అప్పుడు పార్టీ ఆ క్యాడర్ అంతా పనిచేసినారు బాగా రేవంత్ రెడ్డి గారు గెలవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి పనిచేయడం జరిగింది పార్టీ ప్రతిష్టంగా ఉంది మీరన్నట్టు కొన్ని లుకలుకలు ఉండడంలో కేవలం ఎలక్షన్ టైంలో ముందుకొచ్చి ఎలక్షన్ టైంలో అది ఇది హంగామా చేసి దాని తర్వాత పట్టించుకోకపోవడంలో క్యాడర్ మీకు ఎవరైనా నడిపించే నాయకుడు అని చెప్పి క్యాడర్ కొద్దిగా స్తబ్దత ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత అటువంటి లోటుపాట్లు ఉండవని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సంవత్సర కాలం పార్టీకి పని చేసిన కాకుండా ఏదో మధ్యన అటు చేసి కొంతమంది వచ్చి పార్టీని డిస్టర్బ్ చేసిన మాట వాస్తవమే అది పార్టీ పెద్దలు గ్రహించుండ్రు మొన్న ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు కూడా పిలిచి మాట్లాడి అది ఏదో కొద్దిగా మిస్ అంటే ఎందుకంటే చాలా పెద్ద ఏరియా ఇది మల్కాజ్గిరి అంటే చిన్న ఏరియా కాదు ఆయన సుమారు నలభై ఎనిమిది మంది కార్పొరేట్లకు ఆయన ఒక డివిజన్లకు ప్రతినిధి సో ఇప్పుడు పిసిసి అధ్యక్షులుగా మొన్న ఎప్పుడో మేము మాట్లాడుతుంటే ఒక టూ మైన త్రీ మైన కమిటీ వేసి గట్టిగా పార్టీని చేస్తే బాగుంటుందని చెప్పి మనం చెప్పడం జరిగింది అలాగే నిర్ణయం తీసుకుంటే పార్టీ క్యాడర్ ఉంది పార్టీ క్యాడర్ లేదని కాదు లేకుంటే పార్టీ క్యాడర్ లేని ఇన్ని కార్యక్రమాలు మేము చేయకుంటాం కొద్దిగా లోటుపాట్లు ఉన్నాయి వాటిని సర్దిద్దుకుంటాం సార్ మీరు చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి బలమైన కేటర్ ఉంది ఇప్పటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి మీరు ధీమాగా చెప్తూ ఉన్నారు మొదటి నుంచి కానీ ఈ కుకట్పల్లి నియోజకవర్గం విషయాన్ని తీసుకుంటే ఎనిమిది కార్పొరేటర్లు ఉంటే ఎనిమిది మందిలో మొన్న బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకటి గెలిచింది అన్ని టీఆర్ఎస్ గెలుచుకుంది వాళ్ళు చెప్తూ ఉన్నారు ప్రధాన పోటీ బీజేపీ టీఆర్ఎస్ల మధ్య ఉంటుంది అసలు కాంగ్రెస్ ఎక్కడుంది కుకట్పల్లి నియోజకవర్గంలో అనేది వాళ్ళ ప్రశ్న కాంగ్రెస్ ఎక్కడుంది కాంగ్రెస్ ఎక్కడుందనేటి వాళ్ళకు వాళ్ళు కళ్ళు లేని కబోదలు అంటారు కాంగ్రెస్ ఎక్కడ ఉంటాయి నేను చెప్తున్నాను కదా జీహెచ్ఎంసీ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు ఒక వ్యక్తినిక నియమించడం జరిగింది అందులో కొన్ని లోటుపాట్లు జరిగినాయి అది మనం మళ్ళీ మళ్ళీ అనుకుంటే బాగుండదు ఆ లోటుపాట్లు జరిగినాయి కాబట్టి స్థానికంగా ఉన్నోళ్ళకు కాకుండా స్థానికేతలకు ఎప్పుడో అప్పుడో వచ్చిన వాళ్ళకు అది అసలు పార్టీకి సంబంధం లేని వాళ్ళకు కొన్ని టికెట్లు ఇవ్వడంలో కొద్దిగా ఇబ్బంది జరిగింది కాంగ్రెస్ లేదని కాదు కాంగ్రెస్ లేకుంటే ఏ రేవంత్ రెడ్డి గారికి ముప్పై ఆరు వేల ఓట్లు ఎట్లు వస్తాయి కాంగ్రెస్ వాళ్ళే కదా వేసింది కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఎవరే మీ ఇప్పుడే ఇందాక మేము చెప్పినా మా నాయకుడు ఒక పెద్ద నాయకుడు వచ్చాడు కాబట్టి పిసిసి ప్రెసిడెంట్ గారి కనుసన్నల్లో పార్టీ ఉంది కాకపోతే చల్లారదరమైంది దాని అంతా ఒక దగ్గర తీసుకురావడానికి కొద్దిగా టైం పడుతుంది అట్లా ఏ పార్టీ టీఆర్ఎస్కు రెండు వేల తొమ్మిదిలో కూడా పోటీ చేసినా రెండు వేల పది కార్పొరేషన్ టీఆర్ఎస్ ఒక్క కార్పొరేట్ కూడా లేదు కదా హైదరాబాద్ మొత్తంలో లేరు కదా అట్లాంటి తొంభై తొమ్మిది మంది గెలిచింది కదా దానికి దీనికి ఒక రోజు అత్తది కొండోలు కోడలు కొండోళ్ళు నడుస్తుంది ఏం లేదు కాంగ్రెస్ కేటర్ మళ్ళీ ఒక ఏకతాటి పైకి తెస్తాం ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు డెబ్బై రెండు సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చే మన అసెంబ్లీ ఎలక్షన్లో వస్తాయి సరే మీ పరిధిలో సీనియర్ నాయకులుగా ఎన్నో కార్యక్రమాలు ధర్నాలు రాస్తారోకోలు జైలుకు వెళ్ళటాలు చాలా కార్యక్రమాలు గతంలో మీరు నడిపించారు ఇప్పుడు మీ పరిధిలో కార్యకర్తలకి అండగా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అన్న ప్రణాళిక ఉందా మీకు ఏం చెప్తారు మేము అదే అధ్యక్షుల వారితో మాట్లాడి అట్లనే డిసిసి ప్రెసిడెంట్తో మాట్లాడి డివిజన్ వైజ్ కమిటీలు డివిజన్ వైజ్ మీటింగ్స్ పెట్టి ఎవరైతే పార్టీలకి అట్టి పెట్టుకుని ఉన్నారో పార్టీ గురించి పనిచేస్తున్నారో అటువంటి వాళ్ళని డివిజన్ నాయకులుగా డివిజన్ ప్రెసిడెంట్స్ అన్ని కమిటీలు మన వార్డు స్థాయి నుంచి కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది టూ మనకు టైం ఉంది టూ అండ్ హాఫ్ ఇయర్స్లో మెంబర్షిప్ అని పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ తీసుకుంటూ అలాగే పార్టీని కూడా బలోపేతం చేసుకొని మేము ఎలక్షన్కు రెడీ అవుతామని చెప్పి తెలియజేస్తున్నాం చివరిగా ఎలా ఉంది పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ల నిర్మాణాలు ఫ్లైఓవర్లో ఓపెనింగ్లు మనం చూస్తూ ఉన్నాం కుక్కట్పల్లి నియోజకవర్గంలో చాలా అద్భుతంగా నియోజకవర్గాన్ని వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాధవరం కృష్ణారావు గారు ఏంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది మీరేమో ప్రతిసారి డ్రైనేజీలు పొంగి పొరుగుతున్నాయి అని చెప్పి ఈ గల్లీల్లో పోరాటాలు చేస్తూ ఉంటారు ఏం చెప్పదలుచుకున్నారు అభివృద్ధి ఎట్లా ఉండే లాస్ట్ ఇయర్ మ్యూజిషియన్ కదా హైదరాబాద్ సగం మునిగిపోయింది కదా ఫ్లైఓవర్లు వీళ్ళే కట్టలేదు మేము కట్టాం కుక్కడపల్లి ఆర్ఓబి కట్టింది ఇక్కడ నగర్ ఫ్లైఓవర్ అయితే అన్ని అది బాలనగర్ అయితే మేము ఉన్నప్పుడే ప్ర ప్రపోజల్ పెట్టింది రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రపోజల్ పెట్టింది అంటే ఈరోజు ఒకటి ఇల్లు కడితే రేపు కలరేయాలి అది నిరంతర ప్రక్రియ చేయాల్సిందే ఎవరికైనా పన్నులు వసూలు చేస్తున్నారు పన్నులు ప్రజలు కడుతున్నా చేస్తున్నది ఎవరు అధికారం ఉన్న పని చేయాల్సిందే లేకుండా చేదరించుకుంటారు పబ్లిక్ ఒకరు మేమే చేస్తున్నాం అంటే ముంపుట్టి నుంచి వీళ్ళు లేరు కదా గతంలో పదిహేను తెలుగుదేశం ఉండేది అంత తర్వాత కాంగ్రెస్ ఉండే ఇప్పుడు ఏడేళ్ళు ఉంది టీఆర్ఎస్ ఎంత వ్యతిరేకత ఉంది ఇప్పుడు గ్రామాలలో పోతే పట్టణ అభివృద్ధి పల్లెల అభివృద్ధి అనిపోతే ఎంతమంది నిరసన చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ లూన్ వీటి కానీ పల్లెల్లో ప్ర పట్టణాల్లో వ్యతిరేకత లేకుంటే పబ్లిక్ రోడ్డు మీద వచ్చి నిన్న చూసినాము మల్లారెడ్డి గారిని గేరో చేసిన అట్లనే అట్ బ్యాకర్ గారిని గేరవ్ చేసినారు ప్రత్యేక దగ్గర అభివృద్ధి చేస్తే పబ్లిక్ అంత రోడ్ మీద రారు కదా చివరిగా చెప్పండి మొన్న పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున బ్యానర్లు కట్టారు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారని చెప్పి బేగం బజార్ పోలీస్ స్టేషన్తో పాటు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు నమోదు చేశారు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి ఏంటి భయపడి ఈ కేసులు పెడుతుందనుకోవచ్చా ప్రభుత్వం లేకపోతే నిజంగానే నిబంధనలు ఉల్లంఘించినందుకు పెట్టారనుకుంటున్నారా ఏం చెప్తారు ఇప్పుడు మన బాలనగర్ ఫ్లైఓవర్ ఓపెన్ చేసి ఎన్ని ఎన్ని ఫ్లెక్సిబిలిటీ ఎన్ని పోస్టులు పెట్టి మనం చూడలేదా అంటే మనం చేసే ఉప్పు మనం చేసే తప్ప మీ మొత్తం సిటీలో ఎక్కడ చూసినా మీ పోస్టర్లు ఉంటాయి కాంగ్రెస్ అంటే అధ్యక్షుడిగా ఉన్నాడు పిలిచిన పిలవకుండా వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళు సుమారుగా మొన్న డెబ్బై వేల నుంచి ఎనభై వేల మంది వరకు ఎవ్వరికి ఫోన్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ రండి తల్లి రండి అని ఎవరు చెప్పలేదు వచ్చిన రేవంత్ రెడ్డి గారి అభిమానంతో కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులకు మనకు ఒక పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల తర్వాత మన కాంగ్రెస్ పార్టీ ఒక నాకు చరిత్రలో నేను పంతొమ్మిది వందల ఎనభై నుంచి నేను రాజకీయం చూస్తున్నాను ఇన్ని సంవత్సరాలలో పిసిసి ప్రెసిడెంట్ నియామకం జరిగితే ఇంతమంది జనాలు స్వచ్ఛందంగా ఎప్పుడు రాలేదు ఆ వచ్చడం చూసి ముందే రేవంత్ రెడ్డి అంటే వాళ్ళకి భయం ఇంకా ఈ పబ్లిక్ చూసి ఇంకా భయం జరుగుతుంది కేసులు పెట్టాడు ఎవరైనా ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వరకపోతే ఎంత పెద్ద ర్యాలీ ఒంటల మీద వండుకుల మీద లారీ ర్యాలీ చేసినప్పుడు మేము కేసులు ఉండవా సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు ముప్పై ఏళ్ల నుంచి రాజకీయాలు దగ్గర నుంచి చూస్తున్నారు ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ ఆవిర్భవం అయింది షర్మిల పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో వాళ్ళు కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మేమే రాబోయే రోజుల్లో సీఎం కాబోతున్నామని చెప్పి షర్మిల గారు చెప్తూ ఉన్నారు ఏంటి ఏమైనా ప్రభావం ఉంటుందనుకుంటున్నారా ఏం చెప్తారు కో తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు ఎప్పుడైతే ప్రవేశపెట్టినారో ఆ బిల్లును చిత్తు కాగిదాగలు చింపేసిన వాళ్ళకు తెలంగాణ మీద ఎంత అభిమానం ఉందో మనకు తెలుసు ఇప్పుడు చూడు మా పార్టీ గురించి కానీ వాళ్ళ గురించి కానీ మాట్లాడే అది అంత పెద్ద మేము సీరియస్గా కూడా తీసుకోవట్లేదు ఏదో కొద్దిగా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మీద చిన్న చిన్న ఏమైనా చేద్దాం డిస్టర్బ్ చేద్దాం అని అనుకుంటు అది వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు తెలంగాణలో ఉన్నరు తెలంగాణలో ఉన్న ఏ ఆంధ్ర అయినా రాయలసీమ అయినా ఎవరైనా మేము అభిమానిస్తాం గౌరవిస్తాం రాజకీయానికి వస్తే ఈ రాజకీయ పెట్టుబడిదారులు వచ్చి వాళ్ళ ఏదో సంపాదించిన ఆస్తులు కాపాడుకోవడానికి వచ్చిన పార్టీ పెడితే తప్ప తెలంగాణలో ఎవరు తెలంగాణలో తెలంగాణకే ఓట్లేస్తారు తెలంగాణ గురించే మాట్లాడతారు ఇక్కడ తెలంగాణలో వచ్చి వాళ్ళు ఏదో పెట్టుబడిదారులు వచ్చి మేము రాజకీయం చేద్దామంటే కుదరదు మా పబ్ మేము యాక్సెప్ట్ చేయ పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు వాళ్ళ గురించి మాట్లాడాల్సి మన టైం కూడా వేస్ట్ చేసుకోవడం మాకు నచ్చట్లేదు అది చివరిగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న నాగిరెడ్డి గారు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం పట్ల సంతృప్తిగానే ఉన్నారనుకోవచ్చా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి చాలా చాలా సంతృప్తికరం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ మాకు బై బర్త్ మా ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ నుంచి మేము కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఇష్టం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని కలగోరుగా ఉండే పార్టీ కాల్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఏదో చిన్న డిస్టర్బెన్స్లు వచ్చి కొంతమంది దుష్ట శక్తులు దుర్మార్గులు ఏదో కింద మొన్న చేసినందుకు కొద్దిగా డిస్టర్బ్ అయింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ ఎలక్షన్లో పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ సర్వే సత్యనారాయణ గారు ఉన్నప్పుడు కానీ రేవంత్ రెడ్డి గారు అయినప్పుడు కానీ మా నియోజకవర్గ సొంత నియోజకవర్గంలో బాగారెడ్డి గారు అద్దెలు మేము పనిచేసిన నిన్న మొన్న ఏదో షో చేసి ఇది కాదు కాంగ్రెస్ పార్టీ నరనలాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని మేము వీరాభిమా ఏదో దానికి ఇది కూడా కాంగ్రెస్ మేము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది ఓవరాల్గా నాగిరెడ్డి గారు ఒకటే స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ కుకట్పల్లి నియోజకవర్గంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ సునామీ చూడబోతూ ఉన్నారు అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పేసి నాగిరెడ్డి గారు చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ కుకట్పల్లి నియోజకవర్గం నుంచి